प्रत्यक्ष परोक्ष पे प्रति सोदरी संगीत आशीर्वद्ध अत्तापूर डिविजन पूर्व प्रमुख शिस्स वी भारतीय जनता पार्टी राष्ट्र शाख पक्षा नमस्ते अनेक संवरा पेद प्रजा जर नरेंद्र मोदी गारी नायकत्व देश बलपड़ अनेक त्यागा अनेक पोरा अनेक हिंसक व्यक्तिगत कुटाल शारीरिक भौतिक दाड़कोनी गत मूड़ दशाब्दालगा नगर असेंटी पैध भारतीय जनता पार्टी काषा जेंडा एगराल कल पेदलू मरोसारी शिस्स वे नमस्कार असेंजकवर्ग पैधि मेजारिटी डिविजन मूड डिविजन अनेक मंदिर कष्ट फलोजु फल मूडिंट की मूड डिविजन भारतीय जनता पार्टी काषा जेंड एगरवे अभी अंदर बल कार्यकर्त कृषि तप इंकोटी का सोदरी संगीत राजकीयपड़ी आंब अनेक संवसरा भारतीय जनता पार्टी कोसम देश देश धर्म संस्थापन कोसम पे कुटी सोदरी पेद प्रजल कष्ट साधारण गृहिणी खचिंग अत्तापूर डिविजन पेद प्रजा समस्या परिष्कार शक्ति वंचन लेकिन नरेंद्र मोदी गारु देश प्रधान पार्लमेंट अड़ रोजु मोदटि लाइन नेनु देशा की प्रधानमंत्री कादु प्रधान सेवकुनि अने रीति सोदरी संगीत तानेदो कॉर्पोरेटर गेलिचिना अहं तोटि गानी इतरत्र काकुंडा प्रजल की सेव चेयडानिकि अहर्निशलु कृषि चेयालनि चेप्पि भविष्यत्तुलो తనను గెలిపించినటువంటి ప్రజలకి ఏ కష్టం వచ్చినా అది తన కుటుంబ కష్టంగా భావించి పేద ప్రజల పక్షాన పోరాడాలని ఆ దిశగా వారు జరిపేటువంటి పోరాటంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సహాయ సహకారాలు సంపూర్ణంగా వారికి ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ గెలుపుకి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా నాది ఒక విజ్ఞప్తి. అనేక సంవత్సరాల అనేక దశాబ్దాల పోరాటం తర్వాత వచ్చినటువంటి ఈ ఫలితం మన లోపల మరింత సేవా భావాన్ని పెంచాలి. భారతీయ జనతా పార్టీ ఇస్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తాం. మిగతా రాజకీయ పార్టీలకి భిన్నంగా మొదట దేశం తర్వాత పార్టీ చివరికి ఇండివిడ్యువల్స్ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిడ్యువల్స్ లాస్ట్ అనేటువంటి స్పృహ తోటి అధికారంలోకి వచ్చిన మరి నాయకత్వానికి ఎక్కువ అయితే ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టిండ్రు. మనం అట్లా లేకుండా ఎదిగిన కొద్దీ ఒదుగాలనేటువంటి సామెతని దృష్టిలో పెట్టుకొని భాగ్యనగర ప్రజలు అనేక ఆశలు అనేక ఆకాంక్షలతోటి 48 స్థానాలు భారతి బాధ్యతని ప్రజలు ఉంచారు. ప్రజలు ఉంచినటువంటి బాధ్యతని విస్మరించకుండా అధికారం వచ్చిందని అహంకారం నెత్తికెక్కకుండా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ప్రధానమంత్రి కాదు ప్రధాన సేవకుండని నరేంద్ర మోడీ గారు ఎట్లయితే చెప్పిండ్రో అదే అడుగుజాడల్లో మీరు మేము అందరం క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా అనుక్షణం దేశం కోసం పనిచేయాలని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ బౌషా మేయర్ నిన్నుకునేటువంటి దమ్ము ధైర్యం టిఆర్ఎస్ పార్టీకి ఉందా లేదా? ఎవరికన్నా గులాంగిరి చేస్తాడా? ఏ సలాముకన్నా వంగి వంగి సలాములు చేస్తాడా? లేకపోతే ఢిల్లీకి పోయి నడుముల దాకా వంగి వంగి దండాలు పెడుతున్నా? ఒక్కసారి మనం అందరం కూడా చూద్దాం. చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ అనేటువంటి చాలా మాట్లాడిండు అహంకారంతో మెడలు ఇటు తిరగలేదు అటు తిరగలేదు. హైదరాబాద్ భూమి మీదకి కేటీఆర్ ను తీసుకొచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. మా దుబ్బాకలో ఎక్కడైతే జయ తెలంగాణ నినాదం ఉండేనో ఏ గడ్డ మీదనైతే తెలంగాణ ఉద్యమం పుట్టిందని అహంకారంతో విర్రవీగినరో ఎవడైతే నేనే ట్రబుల్ షూటర్ ని నేను లేకపోతే తెలంగాణ లేదు అని విర్రవీగిండో అట్లాంటోని మా దుబ్బాకలదంటే శంకరగిరి మాన్యాల కోయిండు. బావరి దుబ్బాకల శంకరగిరి మాన్యాలకు పంపిస్తే బామ్మర్దికి పకరు వంగలే. హైదరాబాద్కి వచ్చి ఏదో మాట్లాడిండు. అభివృద్ధి కావాలనా అరాచకం కావాలనా? భారతీయ జనతా పార్టీ వస్తే అరాచకం వస్తుందని చెప్పిండు. కానీ కేటీఆర్ మాటలు ఎవరు నమ్మలే. అరాచకం నీది అహంకారం నీ అయ్యది. ఏడేళ్లుగా గెలిచి ప్రజలకు కనబడని
దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ముఖ్యమంత్రిని ఈ గడ్డ మీద ప్రజలు తీర్పిచ్చారు మీ అయ్య పుట్టిన దుబ్బాక ప్రజలు మీకు వ్యతిరేకమైన తీర్పిచ్చారు భాగమతి పేరు మీద కట్టబడినటువంటి భాగ్యనగర ప్రజలు టిఆర్ఎస్ కు వ్యతిరేకమైనటువంటి తీర్పిచ్చారు ఇయల్ల బావ వైండు బామ్మర్ది వైండు రేపు నాగార్జున సాగర్ ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ళ అయ్యనో మామనో ఎవరైతాడో వారు కూడా పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కి అంకితం కావాలంటే 48 మంది గెలిచిన మనం రేపటి నుంచే నాగార్జున సాగర్ తరలాలి అభ్యర్థి ఎవరనేది పక్కన పెట్టాలి ఏ కసితోటి ఏ కోపంతోటి తెలంగాణ రాష్ట్ర సమితి అహంకారం దిగేటందుకు అన్ని రకాలుగా కష్టపడి ఎదురోటి నిలిచినమో అదే స్ఫూర్తి మనమందరం కూడా నాగార్జున సాగర్ లో చూపెట్టాలి లేకపోతే మరుగుతారు మీడియా మన చేతుల్లో లేదు పోలీసులు మన చేతుల్లో లేరు మన డీజీపీ గారైతే మొత్తం పింక్ యూనిఫామ్ వేసుకున్నాడు బహుశా గ్రీన్ కవర్స్ అయిపోగానే ఆ రెండు బంగారాలు అయిపోయినాక మహేందర్ రెడ్డి సార్ రిటైర్డ్ అయి ఆ పక్కనే తెలంగాణ భవన్లకు పోయి కండువా కప్పుకున్నావని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మన పంచాయతీ కానిస్టేబుల్లకు అమీన్ సాబ్లకు వ్యతిరేకం కాదు